పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం స్వాధ్యాయ యోగం కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా శ్రీనివాసరెడ్డి గారితో ఎన్నో పుస్తకాలపై వాటిలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరిస్తూ వస్తున్నాం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని శ్రీనివాసరెడ్డి గారు మనతో పంచుకోబోతున్నారు ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో మలుపు ఉంటుంది ఏదో షిఫ్ట్ ఉంటుంది అది ఐదు నిమిషాల్లో రావచ్చు ఒక్క నిమిషంలో రావచ్చు అలా ఎందరో ఆధ్యాత్మికవేత్తల జీవితంలో వచ్చిన పెను మార్పు ఆ మార్పు ఎలా జరిగింది ఎలా వచ్చింది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది అన్న వాటిపై ఈరోజు రెడ్డి గారు మనతో వివరించబోతున్నారు నమస్తే అన్న నమస్కారం చెప్పండి అన్న ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది ఈరోజు దీని అసలు దీని పుట్టు ఏంటి ఎవరు ఎవరు అసలు ఏంటి జనరల్గా ఆధ్యాత్మ శాస్త్రంకి చాలా పర్యాయపదాలు ఉంటాయి అదే ఏజ్లెస్ విజిడమ్ అంటారు సమయము లేని విజ్ఞానము ఏజ్లెస్ విజిడమ్ ఆర్ ఏన్షియంట్ విజిడమ్ న్యూ ఏజ్ స్పిరిచువల్ స్పిరిచువాలిటీ అంటారు ఈ పంతొమ్మిది వందల శతాబ్దంలో ఇరవై శతాబ్దము ఆధ్యాత్మికత ఉన్న ఆధ్యాత్మికత శాస్త్రము ఆర్ ఏజ్లెస్ విజ్డమ్ ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఆధ్యాత్ ఆధ్యాత్మిక శాస్త్రంకి చాలా మార్పులు కనపడతాయి గమనిస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటే చదివిన టీచర్స్ యొక్క లిటరేచర్ చదివిన ఆ మార్పులో మొట్టమొదటిది ఆ పురోగతి ఆ మార్పులో మొట్టమొదటిది ఏంటి అంటే ఎక్స్పీరియన్సెస్ ఓకే అనుభవాలు జీవితంలో చాలా రకాల అనుభవాలు ఉంటాయి ఓకే ఫిజికల్ అనుభవాలు ఉంటాయి ఇమోషనల్ అనుభవాలు ఉంటాయి మనసుకు సంబంధించిన అనుభవాలు ఉంటాయి ఆధ్యాత్మిక అనుభవాలు సో ఈ ఇరవై ఒక సంవత్సరపు స్పిరిచువల్ సైన్స్లో అనుభవాల్ని పంచుకోవడం చాలా పెరిగింది ఓకే షేరింగ్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఎక్స్పీరియన్సెస్ అన్నది చాలా అతిపెద్ద మార్పు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో దెర్ ఇస్ మోర్ ఓపెన్ మైండెడ్నెస్ అంతకుముందు ఆధ్యాత్మిక శాస్త్రంలో ఏ ప్రతి స్కూల్లో అన్న ఒక పది స్కూల్ ఆఫ్ స్పిరిచువల్ థాట్లో చాలా మంది ఎందుకు ఆధ్యాత్మిక అనుభవాలు చెప్పొద్దు చెప్పడానికి ఇష్టపడరు అలాంటివన్నీ రూల్స్ ఉండేవి అవును వాళ్ళ ధ్యానం వాళ్ళదే వాళ్ళ ధ్యాన పద్ధతి వేరే వాళ్ళతో షేర్ చేసే చేసేవాళ్ళు కాదు పంతొమ్మిది వందల శతాబ్దంలో ఇరవై శతాబ్దం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అట్లా లేదు మోర్ ఓపెన్ మైండెడ్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఉంది ఆ కోవకు చెందినదే ఈ అనుభవాలు పంచుకోవడము అసలు అనుభవం అంటే ఏంటి అన్న దాంతో ఒక ఫ్రీలాన్స్ రైటర్ ఉన్నాడు ఆయన పేరు ఫిల్ బోల్స్టా ఫిల్ బోల్స్టా ఫిల్ బోల్స్టా ఆయనకు ఆయన జీవితంలో ఆయనకు సమీపమైన ఒక మనిషికి జరుగుతున్న ఆందోళన బాధ దుఃఖమంతా చూసి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు ఈ ఫీల్ బోల్స్టాన్ ఆయన అప్పుడు ఆయన జీవితంలో ఒక ఆయన ఒక పుస్తకము ఆయనకు తటస్థం అవుతుంది అదే అవుట్ ఆఫ్ ద లిమ్ బై అవుట్ ఆఫ్ లిమ్ బై షెర్లి మ్యాక్లిన్ బుక్ చదువుతాడు షెర్లీ మ్యాక్లిన్ బుక్ చదివిన తర్వాత ఆయనకు ఆ బుక్ చదివిన ప్రేరణతో నేను ఈ జీవితంలో ఎన్లైటైన్మెంట్ పొందాలి అన్న దృఢనిశ్చయంతో వరల్డ్లో ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కానీ స్పిరిచువల్ హీలింగ్ చేసే వాళ్ళని కానీ మోటివేషనల్ స్పీకర్స్ కానీ వీళ్ళందరిలో ఒక నలభై ఐదు మందిని ఆయన చూస్ చేసుకున్నాడు ఓకే చూస్ చేసుకొని వాళ్ళ జీవితంలో ఓకే వాళ్ళు రియలైజ్ అయిన ఆధ్యాత్మిక శాస్త్రం వైపు మొగ్గు చూపడానికి వచ్చిన ఆ రియలైజేషన్ మూమెంట్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ని తెలియజేయాలని అతను కోరాడు ఒక నలభై ఐదు మంది అవి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కానీ హీలింగ్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు కానీ స్పిరిచువల్ లీడర్స్ కానీ మోటివేషనల్ స్పీకర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ని ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క పేజీలో రాసి ఆయనకు పంపించడం జరిగింది ఆ బుక్ని ఆయన అత్యద్భుతంగా కంపైల్ చేసి ఈ గాట్ ఎ బుక్ ఆ బుక్ టైటిల్ ఏంటంటే సిక్స్టీ సెకండ్స్ ఓకే ద సిక్స్టీ సెకండ్స్ వన్ మూమెంట్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఓకే ఇది వన్ మూమెంట్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఒకటే ఒక అందరు అనుకుంటారు ఏంటో అదో పెద్దగా మూమెంట్ ఒకటే ఒక స్మాల్ ఇన్సిడెంట్ ఆర్ మూమెంట్ ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది ఆధ్యాత్మిక వైపు అట్లా నలభై ఐదు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల యొక్క ఆ సిక్స్టీ సెకండ్స్ యొక్క కండెన్స్డ్ ఎక్స్పీరియన్సెస్ ఓకే ఈజ్ రిటర్న్ ఇన్ దిస్ బుక్ ఆ బుక్ టైటిల్ ఏంటంటే సిక్స్టీ సెకండ్స్ వన్ మూమెంట్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఓకే సో అమెరికాలో ఆయన నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ అని ఒకటి ఉంటుంది సో ఆ ఎన్వోస్ నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్లో ఈ ఆధ్యాత్మిక అనుభవాలను పెట్టి అందరు ఒపీనియన్స్ని డాక్యుమెంట్ చేసి ఈ అనుభవాలు చెప్పినందు వల్ల చాలా మంది జీవితాలలో చాలా మార్పులు వచ్చాయి అవునా షేరింగ్ షేరింగ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆ అనుభవాలు విన్న వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఒపీనియన్స్ మారాయి జీవితం పట్ల అందుకే నా పత్రిజీ ఎక్కువ సద్య అదే శాస్త్రీయ కోణం సో సో ఈ పుస్తకంలో రాసిన ఈ నలభై ఐదు మందిలో ఎంతో కొంతమందిని మనం ఈరోజు తెలుసుకుందాం ఓకే సో ప్రతి పిరమిడ్ మాస్టరు ఆర్ ప్రతి హ్యూమన్ బీయింగ్ షుడ్ రీడ్ దిస్ బుక్ సిక్స్టీ సెకండ్స్ వన్ మూమెంట్ చేంజెస్ ఎవ్రీథింగ్ అది ఈరోజు కాన్సెప్ట్ ఓకే సో ఈ బుక్ని ఒక నాలుగు భాగాల్లాగా ఓకే లైఫ్ అండ్ డెత్ మూమెంట్స్ ఓకే లైఫ్ అండ్ డెత్ మూమెంట్స్ ఒకటి దాంతో కొంతమంది చేంజ్ అవ్వడం ఓకే ఇంకోటి మిస్టీరియస్ మూమెంట్స్ ఏదో సడన్గా ఏదో జీవితంలో జరిగి మారిపోవటం ఓకే ఓకే ఇంకొకటి హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్ అంటే జీవితంలో ఎవరికో దగ్గర వాళ్ళు చనిపోవటమో దగ్గర వాళ్ళు దూరం అవటమో మోసం చేయటమో ఏదో జరిగి దాని నుంచి ఆ జరిగిన బాధ నుంచి ఆధ్యాత్మిక కోణం వైపు మారడం ఓకే తర్వాత సీక్రెట్ మూమెంట్స్ పవిత్రమైన మూమెంట్స్ ఒక పవిత్రమైన టీచర్ని కలవటము లేకపోతే ఒక పవిత్రమైన మెసేజ్ ఫీల్ కావటము ప్లేస్లోకి ఆ పవిత్రమైన ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో ఒక మూమెంట్లో వాళ్ళ జీవితం మారడం ఓకే ఓకే ఇంకొకటి లైఫ్ ఆల్టరింగ్ మూమెంట్స్ లైఫ్ ఆల్టరింగ్ మూమెంట్స్ అంటే జనరల్గా అందరికీ కొందరికి చిన్నప్పుడే ఈ ఆధ్యాత్మిక విషయాలు అర్థమైపోయి జీవితం మారిపోతుంది అలాంటి మూమెంట్స్ కొందరికి కొందరికి మూమెంట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఓకే ఏదో జరిగి వాళ్ళకు ఒక కొత్త వెలుగులో నుంచి చూడటం విషయాలని ఇట్లా విభజించారనమాట ప్రతి ఒక్క దాని గురించి చాలా శాస్త్రీయంగా చాలా సింపుల్గా రాశాడు నలభై ఐదు మంది మొట్టమొదటిది నేను ఎవరిని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే మిస్టీరియస్ మూమెంట్ డాక్టర్ వేనీడేయర్ డాక్టర్ వేణిడేయర్ డాక్టర్ వేణి డయర్ ఆయనకు ఎంత మంచి అనుభవం అంటే డాక్టర్ ని అందరూ ఫాదర్ ఆఫ్ మోటివేషన్ అంటారు ఈజ్ నోన్ యాజ్ ది వెస్టర్న్ వరల్డ్ ఫాదర్ ఆఫ్ మోటివేషన్ ఆయన జీవితంలో ఏం జరుగుతుంది అంటే ఒక ప్లేస్కి వెళ్తాడు ప్యారిస్లోనో ఇక్కడనో యూరప్లో ఒక ప్లేస్కి వెళ్తాడు అనమాట ఆ ప్లేస్లో సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అని ఆవిడ ఒక గ్రేట్ మాస్టర్ ఓకే క్రిస్టియన్ జూవిస్ మిస్టిసిజంలో ఆవిడ గ్రేట్ మాస్టర్ సో ఎలా అయితే వాళ్ళ ఆవిడ ఒక కేవ్ స్పాట్లో ఉంటుంది అనమాట అవి జీవించిన స్పాట్ అనమాట అది మ్యూజియం స్పాట్ లాగా ఎట్లయితే అందరు పిరమిడ్కి వెళ్తారు చూడడానికి ఈజిప్ట్ పిరమిడ్కి అట్లాంటిది ఆసి గారి ప్లేస్కి వెళ్తారు అనమాట అందరు అది ఎట్లా అంటే చిన్న ఎంట్రన్స్ ఓకే ఓకే ఆ చిన్న ఎంట్రన్స్లో నుంచి ఇట్లా పాస్ అయ్యిలా లోపలికి వెళ్ళి ఆ మాన్యుమెంట్ అంతా చూసి బయటికి వెళ్తూ ఉండాలన్నమాట రైట్ అర్థమైంది అట్లా ఉంటుంది సో చాలా పెద్ద లైన్ ఉంటుంది ఓకే చాలా పెద్ద లైన్ ఉంటే ఇతని ముందర ఒక టూ హండ్రెడ్ పౌండ్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోస్ అంత వెయిట్ ఉన్న అబ్బాయి ముందరికి వెళ్ళలేకపోతుంటాడు ఆ ఎంట్రన్స్లో నుంచి వెనకేమో రష్ ఆ అబ్బాయి ముందరికి వెళ్ళలేకపోతుంటాడు వెనకకి వెళ్ళలేడు ఎందుకంటే పెద్ద లైన్ ఉంటుంది అర్థమైందా అర్థమైందా అర్థమైందాకపోయిందా ఇరకపోయినట్టు సిచ్యువేషన్లో ఆ అబ్బాయి వెనక వేణి డైర్ ఉంటాడు వేణి డైర్ అంటాడు నువ్వు ముందరికన్నా వెళ్ళు లేకపోతే ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంది అంటే ఆయన అంటాడు సార్ నా కాలు విపరీతంగా నొస్తున్నాయి ముంగట ఒక అడుగు వేయలేకపోతున్నాను నీకు అంతగా వీలైతే నన్ను ఎత్తుకొని పోవు అంటాడు ఓకే అప్పుడు ఆయన ఏమీ సెకండ్ థాట్ లేకుండా అప్పటికి వేణి డైరీ గారికి డెబ్బై సంవత్సరాలు ఉంటాయి అంత వెయిట్ అబ్బాయిని భుజం మీద ఎత్తుకొని ఆయన కాళ్ళ నొప్పులు ఉన్నవి మర్చిపోయి ఓకే ఎత్తుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాడు వెళ్ళడానికి ట్రై చేస్తే ఆయనకి ఆయనకేమవుతుందంటే ఆయన ఈ కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి వేణు డైరెక్కి వేణి అప్పుడు ఆయనకు ఒక అనుభవం ఏమొస్తుందంటే ఈ అసిసి అనే ఆవిడ వచ్చి ఆయనకు ఇక్కడ ఎనర్జీ పాస్ చేసి ఆయన హీల్ చేసేసి ముందరికెళ్ళడానికి తోడ్పడినట్టు ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట ఎవరో తెలియదు ఆ ప్లేసుకి ఎవరైతే వెళ్ళారో ఆ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వచ్చి ఆయనకు కొంచెం ఖండబలం ఇచ్చి ఆ అబ్బాయిని ఎత్తుకొని ముందరికి వెళ్ళడానికి తోడ్పడుతుంది అనమాట అనుభవం వచ్చింది అనుభవం వచ్చి తీసుకెళ్ళి అబ్బాయిని అక్కడ దింపేసిన తర్వాత ఆలోచిస్తే జీవితంలో మనం అనుకుంటాం ఎంతో బరువు మోస్తున్నాం బరువు మోస్తున్నాం అని ఎప్పుడు కూడా ఈ సృష్టిలో మనం ఎక్కడున్నా ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు మనతో ఎవరో ఎప్పుడో ఒక ఇన్విజిబుల్ హెల్పర్ మనతో ఉంటాడు అని అండర్స్టాండింగ్ వస్తుంది ఆ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ తోటి ఆయనకి ఎంత మోటివేషన్ వస్తుంది అంటే ఏదన్నా పని చేయాలా ఆగిపోవాలి అంటే ముందరికి వెళ్ళిపోతూ ఉంటాడు ఏదో ఒక శక్తి నాకు నాకు స్ఫూర్తిని ఇస్తుంది ముందరికి వెళ్ళడానికి అని ఆ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ తోటి హీ బికేమ్ ఏ వరల్డ్ ఫేమస్ టీచర్ మోటివేషనల్ టీచర్ గ్రేట్ దట్ ఈస్ ద ఓన్లీ ఎక్స్పీరియన్స్ వేర్ హీ ఆ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసికి ఆవిడనే నాకు వచ్చి హెల్ప్ చేసింది అన్న అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అనమాట ఆ మిస్టీరియస్ మూమెంట్ సో ఆ మూమెంట్ని ఆయన మూమెంట్ చేంజింగ్ ఆఫ్ ఈజ్ లైఫ్ అని అనుకుంటుంటాడు దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ ఇస్ లైఫ్ ఓకే అది వేణిడేర్ గారి అనుభవం గ్రేట్ గ్రేట్ ఆ మూమెంట్తో ఒక అంటే ఒక చేంజ్ చేంజ్ షిఫ్ట్ షిఫ్ట్ జరిగిన ఒక్క నిమిషం మూమెంట్ ఆ అబ్బాయి అనటము ఎత్తుకోవటము అంత బరువు ఉన్న అబ్బాయిని ముందరికి వెళ్ళటం అట్లాంటి మూమెంట్ చాలా మూమెంట్స్ ఉంటాయి అందరికీ అలాంటి మిస్టీరియస్ మూమెంట్లను అర్థం చేసుకోకుండా సాడ్ మూమెంట్స్ని మనసులో పెట్టుకుంటాం కాబట్టి మనం ముందరికి చాలా మందికి ఉంటాయి ఇలాంటివి సో ఇప్పుడైతే మనము మనకు జరిగిన ఈ సీక్రెట్ మూమెంట్స్ ఆ మిస్టీరియస్ మూమెంట్స్ని ని ముందరు వాళ్ళకి ఇస్తాము ఎవరికో ఒకరికి ఆ విషయం విని ఓహో నాకు కూడా ఇలా జరిగింది కదా అని వాళ్ళకు కూడా అవేకనింగ్ జరగటము వాళ్ళకు ఒక స్ఫూర్తిగా తీసుకోవటం మార్పుకి చిహ్నంగా మారుతుంది అది వెనిడేర్ గారి అనుభవం గ్రేట్ ఒక ఒక షిఫ్ట్ నిమిషంలో ఇంకొకటి మిస్టీరియస్ ది ఎవరిది అంటే ఇది ఇది ఈ విడది కూడా చాలా మంచి అనుభవం నవకాంత్ కెరోలెన్ మిస్ అని ఆవిడ ఈరోజు వరల్డ్ ఫేమస్లో టాప్ మోస్ట్ ఇన్క్యూటివ్ హీలర్ అండ్ ఆర్కిటైస్ మీద అథారిటీ కెరోలెన్ మిస్ చాలా పుస్తకాలు రాసింది చాలా వర్క్ షాప్స్ ఆవిడ జీవితంలో ఏంటి ఆ సిక్స్టీ సెకండ్స్ మూమెంట్ మార్చింది అంటే ఆవిడ ఎప్పుడు లోన్లీగా ఐసోలేటెడ్గా ఉండేది ఆవిడ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు సో వాళ్ళ ఫ్రెండ్స్కి ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేవారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన పుట్టపర్తి సాయిబాబు గురించి చెప్పేవారు ఓకే పుట్టపర్తి సాయిబాబు గారి గురించి చెప్పేది ఆ వినటం ఒకటే అంతే ఆవిడ ఎప్పుడు పర్సనల్గా పుట్టపర్తి గారి సాయిబాబా గారు అప్పుడు కలవలేదు అయితే ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆ ఇంట్లో వాళ్ళ తమ్ముడికి ఆరోగ్యం బాగుండదు సో ఇంట్లో ఒక డిప్రెసివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే కొన్ని రోజులు ఒక హిల్ స్టేషన్కి రిట్రీట్కి వెళ్తుంది ఓకే రెండింటి రిలాక్సేషన్ కోలము ఆవిడ దాని వల్ల ఫ్రెండ్స్కి తప్ప ఎవరికి తెలియదు ఓకే 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 చూడు అయితే ఆవిడ వాళ్ళు ఆ ప్రేయర్ చేసేటప్పుడు సాయిబాబాని ఒకసారి తలుచుకొని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పి ఉంటారు సాయిబాబా అని ఆ ప్రేయర్ చేస్తూ నిజంగా నువ్వు ఉంటే నాకు నీ విభూతి నా దగ్గరికి రావాలి అని అనుకుంటుంది ప్రేయర్లో ఎవరు క్యారోన్ మిస్ క్యారోన్ మిస్ అనుకుంటుంది అనుకుంటుంది అని ఆ ప్రేయర్ ముగించేసి అది కానీ భక్తురాలేం కాదు భక్తురాలు కాదు చూడలేదు ఊరికే అనుకుంటుంది ప్రేయర్లో ప్రేయర్లో అనుకుంటుంది విదిన్ ట్వెల్వ్ అవర్స్ లండన్కి ఎవరి ద్వారానో ఏదో ఒక పోస్ట్లో సాయిబాబా గారి ఫోటో ఆ ఎన్వలప్లో ఇంత విభూతి వస్తుంది ఆవిడ దగ్గరికి అప్పుడు ఆవిడకి ఏమర్థమవుతుందంటే మనం నిజంగా లోపల మనస ఆత్మగా హృదయం పూర్వంగా ఏదన్నా ఒకటి ప్రేయర్లో కోరుకుంటే అది నిజంగా సాక్షాత్కరిస్తుంది ఎందుకంటే ఈ సృష్టి అంత కనెక్టెడ్గా ఉంది ఓకే సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఏదన్నా కోరుకుంటే తప్పకుండా దైవత్వం అన్నది మనకు ఆన్సర్ చేస్తుంది అన్న అనుభవము ఆవిడ జీవితాన్ని ఆ మూమెంట్లో ఆవిడ జీవితం మారిపోతుంది దాని తర్వాత ఏమైతుంది అంటే షీ కమ్స్ ఆల్ ద వే టు ఇండియా కేరళన్ మిస్ ఎంత అద్భుతమైన అనుభవం చూడు వచ్చేసి వెళ్తుంటారు బాబా గారికి ఎట్లా తెలిసిపోతుందో ఆవిడకు ఒక ఇద్దరు మనుషులతో విఐపి పాస్ ఇచ్చి పంపిస్తాడు అది జరిగింది ఇచ్చి ఫ్రంట్ రోలో కూర్చో అని చెప్తారనమాట ఆవిడకు ఆశ్చర్యం ఎలా తెలుసు బాబాకి నేను ఇక్కడికి వచ్చాను అని ఒక ఐదు రోజులు ఉందామని వచ్చాను అని అంత జరిగిన తర్వాత ఆవిడ ఒక లెటర్ పెట్టుకొస్తుంది ఎందుకంటే ఎందుకంటే బాబాగారు ఎప్పుడు కూడా మీ ఏదైనా ఉంటే మీ రాసిస్తే ఆయన లెటర్స్ తీసుకుంటూ ఉంటారు ఏదో కష్టాలు రాసుకొని వస్తుంది కానీ అనుకుంటుంది అనమాట ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ మాస్టర్కి ఇచ్చి హెల్ప్ చేయొద్దు ఎప్పుడు కూడా ఇది పెద్ద సృష్టి ఈ సృష్టిలో నా లెటర్లో నా ప్రాబ్లం ఎంత అని ఖాళీగా ఆ ఫ్రంట్ రోజుల్లో కూర్చొని బాబాగారి దర్శనం తీసుకుని వెళ్ళిపోయి ఇప్పటి వరకు ఆ స్ఫూర్తితో ఆ జరిగిన అనుభవంతో తన టీచింగ్ వర్క్ని కంటిన్యూ చేస్తూనే ఉంది గ్రేట్ ఇది కెరోలెన్ మిస్ గారి సిక్స్టీ సెకండ్స్ ఆఫ్ ఆ ట్రాన్స్ఫర్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆమె సడన్గా ఆలోచించడం విభూతి రావడం రావటం అన్నది ఆమె లైఫ్ టర్నింగ్ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఓకే మెను చెప్పాలంటే ఆమె అట్లాంటి థాట్ తీయడం ప్రేయర్లు అడుగుతుంది అడిగేది ఇట్లా మ్యానిఫెస్టింగ్ గ్రేట్ చూడండి ఎంత అద్భుతమైన అనుభవాలు వేని డేర్ గారు కానీ కెరోలెన్ మిస్ గారు కానీ ఆ అనుభవం వచ్చిన తర్వాత వాళ్ళు టెన్ ఫోల్డ్ హండ్రెడ్ ఫోల్డ్ స్ఫూర్తితో వర్క్ చేస్తున్నారు లక్షల మందిని మార్చారు వేణి డేర్ గారు అయితే లక్షల బుక్కులు చదువుతున్నారు అందరు కెరళన్ విశే టాప్ స్పిరిచువల్ టీచర్ రవకాంత్ ఓకే వీళ్ళందరూ స్పిరిచువల్ దూసుకెళ్ళడానికి ఇన్సిడెంట్స్ వాళ్ళకు జరిగిన వాళ్ళ జీవితంలో అవన్నీ కంపైల్ చేసిన బుక్ ఇవి మన జీవితాల్లో కూడా ఉంటాయి ఉంటాయి దాని మనము లైట్ వేసి చూడము తేలికా తీసుకుంటాం వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చిన్న మూమెంట్ని దాంతో అంత పరిపూర్ణత్వం ఫోకస్ పెట్టి ధ్యానం చేస్తారు అంత పరిపూర్ణత్వంగా వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళ జీవితాలు అంత మారాయి అది రెండవ అనుభవం ఏంటి ఇంట్రెస్టింగ్ ఉందా చాలా ఇంట్రెస్టింగ్ మూడవది ఇదైతే ఇంకొక బ్యూటిఫుల్ నవకాంత్ ఫస్ట్ వేనడేర్ గారు రెండు మిస్ గారు ఇంకొకటి ఈ స్టోరీ చదివిన తర్వాత నేను కూడా ఎన్నోసార్లు అటు ఇంకా ఇంకొంచెం సేపు అయితే కళ్ళకి నీళ్ళు వచ్చేయాల అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది ఎవరిది అంటే నీల్ డొనల్ వాల్ష్ ఈ కాన్వర్జేషన్ విత్ గాడ్ వన్ టూ త్రీ అని ఆయన ఇప్పటి ఇప్పటివరకు లక్షలలో ఆ పుస్తకాలు చదివి ప్రపంచంలో ఎంతో మంది మానవాది ప్రేరణ పొందారు సినిమా కూడా ఉంది ముప్పై ఏడు భాషలలో ఆయన పుస్తకాలు ట్రాన్స్లేట్ అయిన ఇప్పటి గ్రేట్ ఆయన జీవితంలో జరిగిన సిక్స్టీ సెకండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేటరీ మూమెంట్ ఓకే ఆయనకు నలభై నలభై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు జీవితంలో అన్నీ కోల్పోతాడు జాబ్ ఉండదు జాబ్లో ఒక పైసా ఉండదు బ్యాంక్లో పైసలు ఉండవు ఇంట్లో వైఫ్ పిల్లలు దూరం వెళ్ళిపోతారు పైసలు లేవు మొత్తం జీవితంలో కొలాప్స్ అయిపోతాడు ఆయన ఏం చేయాలో తెలియదు ఇల్లు కూడా ఇంకా బ్యాంకు తీసేసుకుంటారు ఇంకా లిట్రల్గా ఫుట్పాత్ మీద జీవించాలి ఆయన ఆ క్రైసిస్లో ఆ సంక్షోభంలో ఆయనకు ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ ఇరిటేషన్లో ఆ బాధలో ఏమన్నాను కొందరు ఏం చేస్తారంటే పొయ్యి దుంకడం మీద వేస్తారు ఈయన ఏం చేస్తాడంటే గాడ్కి లెటర్ రాస్తాడు భగవంతునికి నేను హీవిల్ రైట్ ఎ లెటర్ ఏంటి నా జీవితంలో నువ్వు ఇలా చేసావు అన్ని పోయినాయి నాకు ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని ఆ లెటర్ రాసేసి ఆ విసుగులో అలిసిపోయి పడుకుంటాడు పడుకుంటే ఒక వాయిస్ వినపడుతుంది హే నియల్ ఐ విల్ ఆన్సర్ ఆల్ యర్ క్వశ్చన్స్ ఇఫ్ యు ఆర్ రెడీ టు ఓకే అయితే అడుగుతాడు ఎవరు నువ్వు అంటాడు నేను ఎవరైతే నువ్వు నీకెందుకు అని ఆయన రాసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వడం మొదలు పెడతాడు ఆ ఆన్సర్స్ విని విని అంటే నిజంగా ఫిజికల్ వాయిస్ వినపడుతుంది కలలు కాదు నిజంగా కళ్ళు తెర్చుకున్నప్పుడు నిజంగా వాయిస్ వినపడుతుంది వినపడి ఈయన చేసిన ప్రశ్నలకు ఆయన జవాబులు వింటూ 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 ఓహో నేను భగవంతుడైన ఆ ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నాడు అని చెప్పి ఆ ఆన్సర్స్ అంతా మెల్లగా పేపర్లో రాసుకుంటూ డాక్యుమెంట్లు చేసి ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఇది అయింది పంతొమ్మిది వందల తొంభై రెండులో తొంభై రెండు తొంభై రెండులో ఆయన జరిగింది తర్వాత చేసి ఫస్ట్ టైం హీ రోడ్స్ కాల్ కాన్వర్జేషన్ విత్ గాడ్ ఓకే ఫస్ట్ ఒక పబ్లిషర్ ఒప్పుకోడు తర్వాత ఒక పబ్లిషర్ వచ్చి ఎంతో డబ్బులతో ఇచ్చి ఈయన చేతిలో పెట్టి ఆ బుక్ని పబ్లిష్ చేస్తాడు న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ బుక్ అవుతుంది టూ త్రీ అయితే సూపర్ డూపర్ హిట్ బుక్స్ అట్లా మళ్ళా ఆయనకు ఆయనకు జీవించడానికి డబ్బులు రావడం కానీ సంతోషం రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి నవ్ హీ అంటారు గ్రాండ్ ఫాదర్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ అని వచ్చి నీళ్ళు వాళ్ళని ఓకే ఆయన రాసిన పుస్తకాలన్న అద్భుతమైన పుస్తకాలు ఒక పదహారు పద్దెనిమిది పుస్తకాలు రాశాడు కాన్వర్జేషన్ విత్ గాడ్ వన్ టూ త్రీ హోమేజ్ విత్ గాడ్ చాలా పుస్తకాలు రాశాడు ఓకే వెన్ ఎవ్రీథింగ్ చేంజెస్ చేంజ్ ఎవ్రీథింగ్ అన్నీ సూపర్ డూపర్ హిట్లు ఎప్పుడైతే దేవుడికి లెటర్ రాయడమో అప్పుడే టర్నింగ్ పాయింట్ అప్పుడు ఆయన ఆ బాధపడుతున్న ఆ స్టేజ్ ని ఒక మూవీ కూడా తీశారు నవకాంత్ కాన్వర్సేషన్ ఆ మూవీ మీద బర్గర్లు అవన్నీ ఫ్యాక్ట్స్ అవన్నీ నిజం సినిమాటిక్ ఉంటుంది అనుకున్నాను లేదు లేదు అది నిజమైన ఫ్యాక్ట్ ఓకే ఇప్పటికి కూడా ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఏది ఎవరి ప్రభావం అన్నా ఉంది అంటే ఈయన పుస్తకాల ప్రభావం చాలా ఉంది మానవాళి మీద ఆయనకు ఈ అనుభవం మార్చేసింది ఓకే దేవుడికి లెటర్ రాయడం దేవుడు మాట్లాడడం టర్నింగ్ పాయింట్ టర్నింగ్ పాయింట్ సచ్ ఏ బ్యూటిఫుల్ ఇంత పవర్టీ నుంచి హీ ట్రాన్స్ఫార్మ్స్ ఇప్పుడు హీఈ్ వెల్తీ వెల్దీ అండ్ ఈజ్ ఆ స్పిరిచువల్ యాక్టివిజంతో ఇప్పటికీ అంత ఓల్డ్ ఏజ్లో కూడా హీ టీచర్స్ స్పిరిచువల్ సైన్స్ గ్రేట్ చాలా యుఎస్ఏ యూకే యూరప్ వీళ్ళు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఈవిడది చెప్పాలా వద్దా తెలుస్తలేదు కానీ చెప్పండి ఈవిడది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్లో ఉంటుంది ఈకో బొడాయిన్ అని ఆవిడ మంచి రైటరు ఒక ఎ గ్రేట్ సైకిక్ సైకిక్ మంచి సైకిక్ ఈవిడ విషాదమైన గాథ బట్ ఆవిడ అనుభవం చాలా మంది వినాల కానీ ఈవిడ అనుభవంని కరెక్ట్ టెంపర్మెంట్తో వినాల కరెక్ట్గా అర్థమవుతుంది ఊహలతో అపూహలతో వినాలంటే అపార్థం చేసుకుంటారు ఆవిడ అనుభవంని ఆవిడ పంతొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో కలిసినప్పుడు షీల్ బికమ్ ప్రెగ్నెంట్ ఓకే ఆవిడ ఏజ్ నైన్టీన్ ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ ఏమో వేరే స్కూల్కి వెళ్ళిపోతాడు కౌన్సిలర్ ఏమో లేదు లేదు నువ్వు ఎలా ప్రెగ్నెంట్గా ఉన్నావు పిల్లోని కను అంట ఓకే ఈమెకేమో లోపల నుంచి నేను పిల్లోని కంటాను కానీ నా దగ్గర ఎలా ఉంచుకోవాలి ఎట్లా సాధాలి సాకాలి అన్న ఆ స్ట్రగుల్ నడుస్తుంటుంది ఓకే నడుస్తున్నప్పుడు తన ఇంట్యూషన్ ఏం చెప్తుంటుంది అంటే పిల్లోని కను కానీ ఎవరికైనా అడాప్షన్కి ఇచ్చేసి చంపకూడదు చంపకూడదు అని చెప్తుంటుంది కానీ ఈవిడకు టూ మైండ్స్లో ఉంటుంది కంటను కానీ నేను పోషించలేను అడాప్షన్కి ఇవ్వడం ఇష్టం లేదు ఓకే అర్థమవుతుందా చేయాలి అన్న ఆ స్ట్రగుల్లో షీ గివ్స్ డెలివరీ టు ద బాయ్ ఓకే తన ఇంట్యూషన్ ఏమో చెప్తుంటుంది ఇచ్చేసి అడాప్షన్కి ఇచ్చేసి అని ఇంట్యూషన్ మాట తనకేమో తనకు మాత్రము అయిష్టతన బాధతో ఉంటుంది కానీ ఇంట్యూషన్ చెప్తుంటది మాత్రం అడాప్షన్కి ఇచ్చేసాను అడాప్షన్కి ఇచ్చేస్తుంది అడాప్షన్కి ఇచ్చేసిన తర్వాత తన జీవితంలో మళ్ళీ ఎదిగి పెద్ద ఆధ్యాత్మిక సత్యాలు వాస్తవాలని తెలుసుకొని అందరికీ ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ అబ్బాయిని పెంచడానికి ఇచ్చారో ఆ అబ్బాయిని వెళ్ళి కలిసి ఇప్పుడు హాయిగా కలిసి ఉంటున్నారన్నమాట ఓకే ఆవిడ ఆ ఆ సంఘటన జరిగిందని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోలేదు ఆధ్యాత్మిక వెలుగు వైపు చూసింది అడాప్షన్కి ఇచ్చేసిన తర్వాత కూడా తను ఎందుకు వచ్చాను ఎందుకు ఇలా జరిగింది వాటి కారణాలు ఏంటి అని తన ఇన్ట్యూషన్ మాటలు విని షి ఏ టీచర్ ఓకే ఎప్పుడైతే తను జీవితంలో సాధించిందో దాని తర్వాత వెళ్ళి మళ్ళీ అబ్బాయికి జరిగిందంతా చెప్పి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అబ్బాయి మంచి రిచ్ ఫ్యామిలీలో బాగా పెరుగుతాడు తర్వాత వెళ్ళి కలవటము ఇప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆ అబ్బాయి ఈవిడ కలిసే ఉంటున్నారు ఇప్పుడు ముగ్గురు ఇప్పుడు ఇప్పుడు గ్రేట్ బట్ ఆ టైంలో మాత్రం తను ఎక్కడ కూడా నెగిటివ్గా పోకుండా ఆధ్యాత్మిక వెలుగు వైపు చూసింది ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అది ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ అది బుగ్ బుడైన్ గారి ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ ఎప్పుడు కూడా ఇంట్యూషన్ మాటనే వినాలి అప్పుడు ఎందుకు చెప్పిందో నాకు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అర్థమైంది అని చెప్తుంది కరెక్ట్ ఆ అప్పుడు ఎందుకు అప్పుడు అలా చెప్పింది అన్నది ఆవిడకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అర్థమవుతుంది ఆవిడ సెకండ్స్ మూమెంట్ ఇట్లాంటి అద్భుతమైన జీవిత ఆధ్యాత్మిక జీవితం వైపు మార్చే అనుభవాలు ఈ సిక్స్టీ సెకండ్స్ వన్ మూమెంట్ చేంజెస్ ఎవ్రీథింగ్ అని పుస్తకంలో పొందుపరిచారు కాబట్టి అందరూ చదవాలని మనం స్వాధ్యాయ యోగా ఈరోజు ఈ బుక్ చూస్ చేసుకున్నాం టోల్ టెక్ టీచర్ డాన్ జోయిస్ లూయిస్ డాన్ మిగల్ రీజ్ వాళ్ళ అబ్బాయి ఓకే అతనికి కూడా ఒక బ్యూటిఫుల్ అనుభవం ఉంది జీవితంలో వాళ్ళ ఫాదర్ ఈజ్ గ్రేట్ టోల్టెక్ టీచర్ సో ఈ అబ్బాయికి ఏంటంటే ఒకానొక సమయంలో ఆయన యూత్లో ఉన్నప్పుడు రెండు కళ్ళు కనపడడం అయిపోతుంది ఎవరు రూయిస్కి డాన్ జోర్జ్ లూయిస్కి కానీ ఏం బాధపడాడు వాళ్ళ ఫాదర్ చెప్పిన సబ్జెక్ట్ అంతా వింటాడు అది ఇది ఉంటాడు కొన్ని రోజులు పోయిన తర్వాత అబ్బాయికి డ్రీమ్ వస్తుంది డ్రీమ్లో వచ్చి నువ్వు నీ జీవితంలో జరిగిన సంఘటన అన్నింటినీ ఫర్గ్యూ ఓకే ఫర్గ్యూ ఫర్గెట్ చేసేసి నువ్వు అంత పేషెంట్గా లవ్తో నిండి ఉంటే చాలు అన్న ఒక డ్రీమ్ వస్తుంది అనమాట ఓకే సో ఆ డ్రీమ్ని బాగా అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టికల్గా ఆచరిస్తాడు విత్ ఇన్ సిక్స్ మంత్స్ మెల్లగా పోయిన కళ్ళ చూపులు చూపు వచ్చేస్తాడు ఆటోమేటిక్గా ఎందుకంటే ఆ డ్రీంలో ఏదైతే చెప్పిందో ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆ డ్రీమ్ని ఆ డ్రీమ్లో ఈయనకు ఆ హీలింగ్ ఎలా జరుగుతుంది అంటే నువ్వు జీవితంలో పెట్టుకున్న గ్రజు రిసెంటిమెంట్ గ్రీఫ్ అంతా తీసేసేయి అని ఎప్పుడైతే చెప్పినది ఆ డ్రీమ్ని డీకోడ్ చేసుకొని చేస్తాడో మెల్లగా రెండు కళ్ళ చూపి వచ్చేస్తాను ఆ డ్రీమ్ ఎక్స్పీరియన్స్ చేంజ్డ్ డాన్ జోస్ లూయిస్ ఇది బ్యూటిఫుల్ అనుభవం ఆ అబ్బాయి ఓకే ఆ డ్రీమ్ని ఫాలో అయ్యాడు డ్రీమ్ని ఫాలో అయ్యాడు ఆ డ్రీమ్ ఈజ్ సిక్స్టీ సెకండ్ చేంజ్ చేసింది ఆయన సిక్స్టీ సెకండ్ చేంజ్ అక్కడ జరిగింది అక్కడ జరిగింది డ్రీమ్లో జరిగింది డ్రీమ్లో జరిగింది ఏదో డ్రీమ్ లేని వదిలేదు వదిలేదు ఫాలో అయ్యారు ఫాలో అయ్యారు అట్లా ఇప్పుడు బాగున్నాడు ఇప్పుడు ఫైన్ ఇప్పుడు ఇప్పుడు ఈజ్ ఏ రైటర్ ఈజ్ ఏ స్పీకర్ టీచర్ రైటర్ ఆయన ఏ మందులు మాకులు లేకుండా కళ్ళు వచ్చేసి కళ్ళు వచ్చేస్తాం గ్రేట్ గ్రేట్ మిరాకిల్ అందుకోసమే దీన్ని స్రకిల్ ఏజ్ అంటారు మ్యాజిక్ ఏజ్ వా దీపక్ చోప్రా దీపక్ చోప్రా గారి అనుభవం ఏంటి అంటే ఆయనకు నిజంగా సిక్స్టీ సెకండ్స్ ఆయనకు చిన్నప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే చాలా ఇష్టం దీపక్ చోప్రా గారికి ఆయన సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోతారు చనిపోయినప్పుడు ఎందుకు అనుకుంటాడు ఏంటి అసలు చావంటే అంటే చనిపోయాడు ఈ ఈ ఈ మిస్టరీని నేను ఏదో ఒకరోజు రివీల్ చేసుకుంటా నాకు అర్థమయ్యేటప్పుడు దీన్ని అర్థం చేసుకుంటా అని అనుకుంటాడు ఊరికే సిక్స్ ఇయర్స్ ఏజ్ అది అయిపోయిన తర్వాత అమెరికాకి వెళ్తాడు ఆయన డాక్టర్ లాగా పని చేయటము ఆ తర్వాత మహేష్ యోగి గారిని కలవటము మహేష్ యోగి గారు ఆయుర్వేద చదవమనటము ఈయన మెడిటేషన్ స్టార్ట్ చేయడము అన్నీ జరుగుతాయి యాక్చువల్గా దీపక్ చోప్రా గారు మహేష్ యోగి దగ్గరికి ఎందుకు వెళ్తారంటే చెప్తారు ఆయుర్వేద మహేష్ యోగి గారి దగ్గరికి ఎందుకు వెళ్తారంటే దీపక్ చోప్రా గారు అప్పుడు ఇవన్నీ చైన్ స్మోకర్ స్మోకింగ్ వదలడానికి మెడిటేషన్ చేయాలనుకుంటాడు దానికోసం వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆయన యాత్ర ఇట్లా షిఫ్ట్ అవుతుంది షిఫ్ట్ అయిన తర్వాత ఒక వన్ ఫైవ్ డే వాళ్ళ ఫాదర్ చనిపోతారు దీపక్ చోప్రా వాళ్ళ ఫాదర్ సో ఆయన ఢిల్లీకి వస్తారు ఢిల్లీకి వచ్చి వాళ్ళ ఫాదర్కి ఏమంటారు దహన సంస్కారం చేయడానికి వెళ్ళి అక్కడ మంటేసి ఫైర్ పెడుతుంటే అది చూస్తున్నప్పుడు కొంచెం దూరంలో పిల్లలు కైట్ ఎగిరేస్తుంటారు ఇక్కడేమో వాళ్ళ ఫాదర్ కాల్పిస్తుంటారు అక్కడ పిల్లలు ఖైట్ ఎగిరేస్తున్నది ఫ్రేమ్ జరుగుతుంటే ఆయనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట ఓహో చావన్నది ఏమీ లేదు మనిషి అట్లా కైట్ లాగా పైలోకాలకి వెళ్ళిపోతున్నాడు అంతే అనే అండర్స్టాండింగ్తో లైఫ్ అండ్ డెత్ కాన్సెప్ట్ ని అండర్స్టాండ్స్ అండ్ మళ్ళా వెనుక చూడకుండా వెళ్ళిపోతాడు అనమాట సందర్భం దాని తర్వాత హీ రైట్స్ ఎ బుక్ ఆన్ లైఫ్ ఆఫ్టర్ డెత్ మేక్స్ లైఫ్ పాసిబుల్ అని ఆ బుక్ డెత్ మీద ఒక పుస్తకం రాయటం అట్లా అన్ని పుస్తకాలు రాయడానికి స్ఫూర్తి అదొక్క ఇన్సిడెంట్ అనమాట అది దీపక్ చోప్రా గారి చేంజ్ మూమెంట్ ఇన్ దిస్ ఎంటైర్ లైఫ్ అక్కడ ట్రాన్స్ఫార్మ్ అయింది అక్కడ ట్రాన్స్ఫార్మ్ అయింది చావు అంటే జస్ట్ పైకి వెళ్ళిపోవడం అంతే అది తెలియగానే ఆయనకు ఒక ఫుల్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అది ఆయన చేంజింగ్ మూమెంట్ అది రాశారు ఈ బుక్ జేమ్స్ రెడ్ ఫీల్డ్ జేమ్స్ రెడ్ ఫీల్డ్కి యాక్చువల్గా సెలెస్టైన్ ప్రాఫసీ రాసే ముందర జేమ్స్ రెడ్ ఫీల్డ్కి ఒక మౌంటైన్ రిట్రీట్కి వెళ్తాడు ఓకే మౌంటైన్ రిట్రీట్కి వెళ్ళినప్పుడు ఆ మౌంటైన్ రిట్రీట్లో ఆ ఫారెస్ట్లో ఓకే ఆ ఫారెస్ట్లో ఆయనకు రీబర్త్ విజన్ కనబడుతుంది ఏజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ నువ్వు ఈ జీవితంలో ఏం చేయడానికి వచ్చావు అన్న విజన్ కనబడుతుంది అనమాట ఆ ఫారెస్ట్లో ఓకే దాని తర్వాత ఒక మౌంటైన్ మీద కూర్చొని ఉంటాడు ఇట్లా వితౌట్ థాట్ లెక్స్ స్టేట్లో హీల్ బి సిట్టింగ్ అనే మౌంటైన్ ఆయన పైనుంచి ఒక ఈగిల్ ఇలా వెళ్తుంది అనమాట ఓకే ఆ ఈగిల్ పోయిన తర్వాత అన్నీ సెలెస్టియన్ ప్రాఫసీలో ఉన్న టెన్ ఇన్సైట్స్ లెవెంత్ ఇన్సైట్ ట్వెల్త్ ఇన్సైడ్ అన్నీ అర్థమైపోతాయి ఆయనకి దట్ ఫారెస్ట్లో ఆయనకు వచ్చిన ఆ రీబర్త్ విజన్ ఈజ్ వాట్ ఈజ్ సిక్స్టీ సెకండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అట్లా కన్సీవ్ చేస్తాడనమాట హీ కన్సీవ్స్ ద ఎంటైర్ బుక్ దేర్ నైన్ ఇన్సైట్స్ అన్నది ప్రతి ఒక్క మనిషికి నేను అందజేయడానికి నేను ఈ జీవితం తీసుకున్న సెలెస్టల్ ప్రాఫసీలో ఉన్న ఆ తొమ్మిది పది ఇన్సైట్స్ లెవెన్త్ ఇన్సైట్స్ ట్వెల్త్ ఇన్సైట్ ఈ భూమి మీద మానవాళికి ఇవ్వడానికి నేను ఈ జీవితంకి లక్ష్యము అని తెలుసుకున్నాను జస్ట్ అయ్యగల అట్లా వెళ్ళిపోయారు సిక్స్టీ సెకండ్స్లో జీవితం మారిపోతుంది అది జేమ్స్ రెడ్ఫీల్డ్ గారి సిక్స్టీ సెకండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ దాని తర్వాత చూడండి వీళ్ళు చేసిన పనులతో ఎంత లక్షల లక్షల మందికి స్ఫూర్తిని ఇవ్వగలుగుతున్నారు ఒక చిన్న మార్పు మార్పుతోటి వన్ మూమెంట్ మార్పుతో ట్రాన్స్ఫర్మేషన్ తోటి డూ ట్రెమెండ్స్ వర్క్ ఇంత జరుగుతున్నది ఈ భూమి మీద ఇంత పెద్ద ఫినామినా నడుస్తున్నది ఒక చిన్న మార్పు 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 చిన్న మూమెంట్ గ్రేట్ 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 గ్రెగ్ బ్రాడన్ గారికి అంతే గ్రెగ్ బ్రేడన్ గారికి హీ గోస్ వెతుక్కుంటా ఆయన పెద్ద సిస్కో రూట్ పెద్ద టెక్నికల్ ఫెలో గ్రెగ్ బ్రేడన్ సో ఆయనకు మెక్సికోలో టిబెట్లో ఎప్పుడు కూడా ఇద్దరు మాస్టర్లు చెప్ కలుస్తారు ఒక ఇద్దరు వాళ్ళు ఒక్క మాట చెప్పగానే ఆ మాటలో ఈయనకు మొత్తం అర్థమైపోతుంది అనమాట పరిచయం జరిగి ఏం చెప్తారు అంటే ప్రేయర్ అంటే ఏదో కళ్ళు తెరిచి యాంత్రికంగా దేవుని అడుక్కుండేది కాదు వానపడు వానపడు అని నువ్వు ఎందుకు ప్రేయర్ చేయాలి అంటే ఆ ప్రేయర్ అనే పదంని అది చెయ్యాలా వద్దా అది రైటా రాగా అని ఆలోచించకు ప్రేయర్ అంటే ఏంటి అంటే నువ్వు డైరెక్ట్గా గాడ్తో కమ్యూనికేట్ చేయడమే ప్రేయర్ అంటే ఎప్పుడు కూడా మేము టిబెట్లో కానీ మెక్సికోలో న్యూ మెక్సికన్ ఈ రూరల్ పీపుల్ కానీ వాన పడు వాన పడు మాకు నీళ్ళు లేవు అని ఎప్పుడు మేము ప్రేయర్ చేయము వాన పడిన తర్వాత మాకు వాన ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ప్రేయర్ చేస్తాము కోరికల కోసం ఆల్రెడీ ఇచ్చిన దానికి ఇచ్చిన కృతజ్ఞతల కోసం ప్రేయర్ చేస్తాము అన్న ఆ మాటతో ఈయన జీవితం అంతా మారిపోతుంది అక్కడి నుంచి ఈ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ కల్చర్స్ ఆల్ సివిలైజేషన్స్ హెబ్రూ లాంగ్వేజ్ అన్నీని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టి ఈరోజు ఈజ్ ద టాప్ మోస్ట్ స్పిరిచువల్ సైంటిస్ట్ గ్రెక్ బ్రెడన్ గ్రెక్ ప్రేయర్ అంటే కమ్యూన్ కమ్యూనియన్ విత్ గాడ్ కమ్యూనికేషన్ విత్ గాడ్ అంటే నాకు కోరికలు నాకు షర్టీ నాకు ప్రేయర్ కృతజ్ఞత అసలు అది ప్రేయర్ అంటే అది ఉన్నదా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడు అప్పటి నుంచి మార్పు వస్తుంది అంటే ఆయనతోటి ప్రకృతిలో ఉంటే ప్రతి ఫోర్స్ తోటి ప్రతి ఎనర్జీ తోటి నేను ఎలా కమ్యూనికేట్ చేయాలి అన్న దాన్ని ఆయన ఆధ్యాత్మికత అంటాడు ఓకే ప్రకృతిలో ప్రకృతిలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఫోర్స్ తోటి ప్రతి ఎనర్జీతోటి నేను ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అన్నదే ఆయన ఇంట్రెస్ట్ దెన్ హీల్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ ఎంటైర్ లాస్ ఆఫ్ నేచర్ ఎప్పుడైతే నువ్వు అన్ని సిద్ధాంతాలు సూత్రాలు అర్థం చేసుకున్నామో నీకు సృష్టి ఎలా అయ్యింది నేను ఏం చేయడానికి వచ్చాను నేను ఎవరిని అని అన్ని ప్రశ్నలకు జవాబు దొరుకుతాయి ఓకే అది శాస్త్రం డాన్ మ్యాన్ అంతే డాన్ మిల్ మ్యాన్కి ఏంటి అంటే డాన్ మిల్ మ్యాన్ ఎప్పుడు కూడా ఒలింపిక్స్కి వెళ్ళాలి అని చూస్తూ ఉంటాడు కానీ అబ్బాయికి ఎప్పుడు ఏదైనా యాక్సిడెంట్ కావడము బాగా కసరత్తు చేస్తాడు బాగా ప్రాక్టీస్ చేస్తాడు కానీ టైంకి ఏదో ప్రాబ్లం వచ్చి వెళ్ళాలా ఆయనకు ఆ ఒలింపిక్ అథ్లెటిక్స్కి పోవాలా అన్న కోరిక ఉంటుందన్నమాట సో ఈ ప్రశ్నలన్నిటికీ ఎప్పుడు జవాబు దొరుకుతుందంటే ఆయన ఒక చెక్క మీద కూర్చొని ఒక గ్రేప్ తింటున్నప్పుడు ఆయనకు మొత్తం అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది గ్రేప్స్ ఆ గ్రేప్ అంటే చేసేది ఏది కూడా బరువుని మోస్తూ చేయకూడదు చిన్న అకాన్ సీడే ఒక ఓక్ ట్రీ అంత అవుతున్నప్పుడు మన జీవితంలో ఏదైనా కానీ సాధించాలి అంటే మనం న్యాచురల్గా ఉండాలి అని అర్థమవుతుంది జస్ట్ గ్రేప్ తింటుంటే ఆ ఎంటర్టైన్మెంట్ తోటి ఆయన మోసుకున్న బాధలు పెయిన్ బాడీ ఆయన ఏదో నేకే విక్టిమైజ్ అవుతున్న బలిపాస్ అవుతున్నా అన్ని పోతాయి అనమాట పోయి హీ గెట్ మెంటలీ ఫిట్ గ్రేట్ బికాస్ హీ గెట్స్ మెంటలీ ఫిట్ హీ గెట్స్ ఎలిజిబిలిటీ అండ్ ఈ గెట్స్ ఐ థింక్ గాట్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్ వస్తుంది ఒలింపిక్స్లో విత్ దట్ స్మాల్ మూమెంట్ గ్రేట్ అది డాన్ విల్మెన్ గారి చేంజింగ్ మూమెంట్ పీస్ఫుల్ వారియర్లో సోక్రెటరీస్ వచ్చి చెప్తూ ఉంటాడు కదా ఆ టీచింగ్స్ అన్ని చెప్పిన తర్వాత సడన్గా ఒకరోజు ఆ టీచింగ్స్ అన్నిటికీ ఈయనకు అర్థమవుతూ అర్థం కాక ఇలా ఉంటుంది అనమాట ఆ టీచింగ్స్ అన్ని ఆ గ్రేపుని తీసుకొని తింటున్నప్పుడు ఆ టీచింగ్స్ అంతా అర్థమైపోతాయి ఒక్క సెకండ్లో ఒక ఫ్లాష్ ఆఫ్ సెకండ్లో రియలైజేషన్ వచ్చేస్తుంది అది ఆ మూమెంట్ ఈజ్ డాన్ మిల్మెన్స్ సిక్స్టీ సెకండ్స్ మూమెంట్ గ్రేట్ అట్లా ఎంత నలభై ఐదు మంది అనుభవాలు ఇంకొకటి చెప్పి ఈ బుక్లో రాయింది కూడా చెప్తా చెప్పండి ఓకే టార్కమ్ సర్ గారు కూడా ఓకే ఆయన అందరూ నూట యాభై పుస్తకాలు రాశారు అది ఇది అంటారు కానీ ఆయన అంటే ఒకసారి ధ్యానంలో కూర్చొని ఉంటాడు ఆయన ఒక పాతటి గ్యారేజ్లో ఆయన చిన్న స్కూల్ పెట్టుకుంటాడు ఏం లేనప్పుడు రోజు వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తుంటాడు వన్ మూమెంట్ ఆయన చెప్తాడు ఆయన ఆటోబయోగ్రఫీలో చాలా పుస్తకాల్లో చెప్తాడు ఒకటే ఒక మూమెంట్ నేను మనసును దాటి ఇంట్యూషల్ బాడీలోకి వెళ్ళేసి వచ్చా ఇట్ ఇట్ టుక్ నియర్లీ వన్ మూమెంట్ ఓకే సైన్స్ ఆఫ్ బికమింగ్ వన్ సెల్ఫ్ అనే బుక్ మొత్తము ఆయనకు ఆ వన్ మూమెంట్ ఆఫ్ మెడిటేషన్లో ఆ బుక్లో ఉన్న కంటెంట్స్ అని కనబడిపోతాయి ఆ వన్ మూమెంట్ ఆఫ్ మెడిటేషన్ తర్వాత వచ్చేసి హీ రైట్స్ ద ఎంటైర్ బుక్ వన్ వన్ మూమెంట్ మూమెంట్ ఆఫ్ గోయింగ్ అండ్ అండ్ బాడీ కమింగ్ ఓకే అది అయిపోయిన తర్వాత రెండో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన ధ్యానంలో ఒక టెన్ మినిట్స్ ఇంట్యూషనల్ బాడీకి వెళ్ళి వచ్చేస్తాడు అదర్ వర్ల్స్ అండ్ హయ్యర్ వర్ల్స్ అనే పుస్తకం మొత్తం దాని కంటెంట్స్ దానిలో ఉన్న సబ్జెక్టు దాని చాప్టర్లు అన్నీ వచ్చేస్తాయి గ్రైట్ ఓకే ఇంకొక అనుభవం కూడా చెప్తారు ఆయన ఈ జంతువుల చూస్తూ చూస్తూ ఉండి పడుకుంటే ఆయనకు డ్రీంలో ఒక పెద్ద గ్రేట్ అవతార పురుషుతుడు ఈ భూమి మీద ఉన్న అనిమల్స్ ని కేర్ చేయడానికి వస్తున్నాడు అన్నది అర్థమయ్యి ఆ డ్రీమ్లో ఆయనకు ఒక స్క్రిప్ట్ కనబడుతుంది ఆ స్క్రిప్టే మన అన్యూజువల్ కోట్ బుక్ ఓకే ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ జస్ట్ వన్ సెకండ్ ఇన్స్టిషనల్ బాడీలోకి వెళ్ళి రాగానే ఒక గ్రేట్ కాన్సెప్ట్ కన్సీవ్ చేసి పుస్తకాలు రాయటం ఎక్సలెంట్ అట్లనే ఇన్ని పుస్తకాలు అట్లా రాశాడు ఇన్ని పుస్తకాలు రాయగలిగా జస్ట్ వన్ సెకండ్ వన్ మినిట్ కరెక్ట్ ఎస్ అట్లా సో ఈ నలభై ఐదు మంది ఎక్స్పీరియన్స్లు కాకుండా చాలా మంది భూమి మీద ఇలాంటి సిక్స్టీ సెకండ్స్ ఈ జీవితంలో ఒకటి రెండు మూమెంట్స్ చెప్పండి ఏమన్నా నా జీవితంలో నాకు గుర్తుండి నాకు కూడా ఈ బుక్కులు ఇవన్నీ చదివినప్పుడు నాకు కూడా బాగా జీవితంలో జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకున్నా యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఒక ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను ఓకే ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఎందుకో మా ఫ్రెండ్స్ అందరూ బీదర్కి వెళ్దాము బీరు తాగడానికి అని తీసుకెళ్లారు బీరు దానికి బీద బీదర్కి ఇక్కడ దొరకదా బీరు అప్పుడు ఏదో ఉండే నేను ఒక ఎన్టీ రామారావు ఇక్కడ మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం ఉండే ఏదో కర్ణాటకలో ఉండే బీదర్ బీదర్ వెళ్ళి తాగుదామని వెళ్తుంటే నేను మా ఫ్రెండ్ బైక్ మీద వెళ్తున్నాం ఒక బస్సు బైక్ మీద వెళ్తుంటే కరెక్ట్గా వాడు చెయ్యి కూడా చూపట్లేదు రైట్ టర్న్ తిప్పేశాడు మేము ఇలా వెళ్తున్నాము రైట్ అని తిప్పేసాడు బ్రేక్ కొట్టేశాము ఇద్దరం వెళ్ళి కరెక్ట్గా బ్యాక్ టైర్ కింద ఇలా ఉన్నాం బ్యాక్ టైర్ కింద బ్యాక్ టైర్ కింద ఉన్నాం ఇట్లా ఉన్నాము యాక్చువల్గా అయితే ఇంకా అయిపోయాము అనుకున్నా అయిపోయాము ఇంకా బాడీ వెళ్ళిపోతుంది ఎందుకు కరెక్ట్గా ఎందుకు కరెక్ట్ ఎక్కలేదు ఇంకా లేచాము బండికి ఏం కాలేదు మాకేం కాలేదు బస్సు వాడు అరిచాడు మేము అరిచాము వాడు ఇటు వెళ్ళిపోయాడు మేము అటు వెళ్ళిపోయాము వచ్చాము దాని తర్వాత ఆలోచించా ఇప్పుడు నేను అసలు యాక్చువల్గా అయితే చనిపోయి ఉండాలి ఏం చేయడానికి నేను ఇంకా బతుకున్నాను అంటే కనుక ఇప్పటి అప్పుడు జరిగిన సంఘటన ఇప్పటి నుంచి చూస్తే ఓ ఈ పుస్తకాలు చదవడానికి ఈ పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయడానికి ఈ పుస్తకాలని అందరికి ఇవ్వడానికి బతుకున్నాను అని ఫీలింగ్ వస్తుంది అనమాట లేకపోతే ఆ రోజు యాక్చువల్గా ఆ రోజు యాక్చువల్గా బాడీ వెకెట్ చేయాలి అంత పెద్దది అది టైర్ కింద పడనా టైర్ కింద ఉన్నాను కరెక్ట్ మొత్తం కానీ కరెక్ట్గా ఆగిపోయింది పని ఉన్నది కాబట్టి పని ఉన్నది కాబట్టి ఆ ఆ మూమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఇప్పటిదాకా శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో అద్భుతమైన విశేషాలు చెప్పారు మన జీవితంలో కూడా ఇట్లాంటి మూమెంట్స్ చాలా జరిగే ఉంటాయి కానీ మనం వాటిని గమనించాం గమనించిన లైట్ తీసుకుంటాం దాన్ని తీక్షణంగా పరిశీలించకుండా కాబట్టి మీరు కూడా మీ జీవితాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్స్ ఉండే ఉంటాయి వాటిని గుర్తుకు తెచ్చుకొని వాటి మీద ధ్యానం చేస్తూ మీ జీవితంలో అద్భుతంగా దూసుకుపోయి ఒక ఆధ్యాత్మిక జర్నీని సఫలం చేసుకోవడానికి అలాంటి అనుభవాలు ఆల్రెడీ వచ్చిన అనుభవాలు ఇక రాబోయే అనుభవాలు కూడా ఉంటాయి మన జీవితంలో ఎందుకంటే జీవితం చాలా పెద్దది కాబట్టి ఆ అనుభవాలను అన్నింటినీ గుర్తిస్తూ ఆ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ మనకు కూడా ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి ఎప్పుడైనా జీవితంలో ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు కాబట్టి ఇప్పటిదాకా అవ్వలేదు అని బాధపడకుండా ఉండడానికి ఇవన్నీ గ్రేట్ ఎగ్జాంపుల్స్ నీల్ డొనాల్డ్ గారు జీవితం మొత్తం పోయిందనుకున్న టైంలో ఆయన ఎలా చేంజ్ అయ్యి ఆయన ఎట్లా బుక్స్ రాశారు ఇట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఎవరికో కళ్ళు పోయాయి చేసి చేయమని మెసేజ్ వచ్చింది ఫర్గ్యూ చేస్తే అంటే ఇప్పటిదాకా మనం దీన్ని బట్టి ఈరోజు రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే దీనిలో మనం మన జీవితం ఇలా ఉంది అని బాధపడాల్సిన అవసరం లేదు ఒక్క క్షణంలో జీవితం మారుతుంది అద్భుతంగా ఆధ్యాత్మిక వైపు మనం తీసుకెళ్ళడానికి బాధలు కష్టాలు వచ్చి ఇట్లా మార్చేస్తాయని చెప్పి ఇప్పటిదాకా శ్రీనివాసరాయుడి గారు చెప్పిన విషయాలు వింటుంటే నాకు అర్థమైంది కాబట్టి జీవితంలో ఏం భయపడకుండా ముందుకు వెళ్తూనే ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్స్ అనే మన జీవితంలో కూడా జరుగుతాయి జరిగే ఉంటాయి భవిష్యత్తులో కూడా జరుగుతాయి ఇంకా మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి ఇట్లాంటి ఎన్నో అనుభవాలు ఉపయోగపడబోతున్నాయి ఇలాంటి వాల్యబుల్ విషయాలను ఎక్కడెక్కడనో పుస్తకాలు పట్టుకొచ్చి మనకు చెప్తున్న శ్రీనివాస్ రెడ్డి గారికి మీ తరపున పిఎంసి టీం తరపున కృతజ్ఞతలు సో సిక్స్టీ సెకండ్స్ వన్ మూమెంట్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఈ బుక్ చదవండి అండ్ క్రియేట్ యువర్ ఓన్ సిక్స్టీ సెకండ్స్ మాన్యువల్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ పెర్మంట్ మెడిటేషన్ ఛానల్